హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇవాల్టి వీడియోలో వచ్చేసి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా వినాయక చవితి రోజున మహా గణపతిని ఎలా పూజించుకోవాలి అలానే తప్పనిసరిగా పూజలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా వినాయక చవితి అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి ఆ బొజ్జ గణపయ్యని ఇంటికి తెచ్చుకొని పూజలు చేసుకొని ఎంతో ఆనందిస్తూ ఉంటాం కదా అయితే వినాయక చవితి పూజ రోజున మనం చక్కగా స్వామివారిని అలంకరించుకొని దీపం ధూపం అన్ని సమర్పించి ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించుకోవాలి అండి మొట్టమొదటగా స్వామిని పూజించుకునే కంటే ముందర మనం పసుపుతో చేసిన చిన్న గణపయ్యని పూజించుకున్నాక మాత్రమే వినాయక చవితి పూజ అయితే ప్రారంభించాలి అయితే కొందరికి సందేహం వస్తూ ఉంటుంది మనం చేసుకునేది వినాయకుని పండుగే కదా మళ్ళీ వినాయకుని ఎందుకు పూజించాలి అని అలా కాదు అండి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా అలానే వినాయక చవితి అయినప్పటికీ కూడా ముందుగా పసుపుతోనే గణపతిని చేసి ఆ గణపతికి దీపం ధూపం నైవేద్యం అన్ని సమర్పించి మొదటగా స్వామివారికి ఈ వినాయక చవితి పూజలో ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు ఎదురవకుండా మా పూజ చక్కగా జరిగేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా మహాగణపతికి మనం నమస్కరించుకున్నాక స్వామికి బెల్లం ముక్క కానీ లేకపోతే ఏమైనా నైవేద్యం కానీ సమర్పించి తర్వాత పూజ అయితే ఇంకా ప్రారంభించవచ్చు ఈ విధంగా ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించుకున్నాక వినాయక చవితి పూజ మనం ప్రారంభించాలి అండి పసుపుతో చేసిన గణపతికి బొట్టు ఎక్కడ పెట్టాలి అని కూడా అడుగుతూ ఉంటారు అండి మనం గణపతిని చేసుకున్నాక పైన కనుక బొట్టు పెట్టినట్లయితే గణపతి అవుతారు అలానే ముందర వైపున బొట్టు పెట్టినట్లయితే కనుక గౌరమ్మ అవుతారు అండి ఈ విధంగా చూసుకొని పూజ అయితే చేసుకోవచ్చు కొందరికి గౌరీ గణపతిని ఇద్దరిని పెట్టుకొని పూజించే ఆచారం కూడా ఉంటుంది అలా చేసేవారు అలా అయితే చేసుకోవచ్చు లేకపోతే గణపతిని ఈ విధంగా తయారు చేసుకొని పైన కుంకుమతో బొట్టు పెట్టి మనమైతే పూజ ప్రారంభించవచ్చు అండి ఆ గౌరీ పుత్రుడే కదా అండి వినాయకుడు తెలిసి తెలియక ఎలా పెట్టినా కూడా పర్వాలేదు ముఖ్యంగా పూజలో కావాల్సినది భక్తి మీరు ఎక్కడ బొట్టు పెట్టామా అన్నది కాదు అండి ఎప్పుడైనా కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనం ఎంత మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామా అన్న విషయం మాత్రమే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు